కేసీఆర్ ఓటకప్పు హామీలతో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. బీజేపీకి ఒక అవకాశం ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తామన్నారు ఆయన. హైదరాబాద్ లో బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశమైన అమిత్ షా కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చాయో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు అమిత్ షా. లోక్సభ ఎన్నికలతో పాటు జరిగితే మోడీ హవా ముందు నిలబడలేమని కేసీఆర్ భయపడ్డారని చెటైరేశారు. తెలంగాణ ప్రజలకు 150 వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు అమిత్ షా. దళితుణ్ణి సీఎం చేస్తానన్న కేసీఆర్ భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన చేయటం లేదని ఆరోపించారు. కొడుకునో కూతుర్నో ముఖ్యమంత్రి చేయాలనేదే ఆయన ఉద్దేశ్యమని తేల్చేశారు అమిత్ షా. లాస్ట్ చునావ్ కే అందర్ పెహలే కేసీఆర్ నే వాదా కియా థా అగర్ టీఆర్ఎస్ కి సర్కార్ ఆతీ హై तो दलित को मुख्यमंत्री बनाएंगे. उस वक्त तो उन्होंने दलित को मुख्यमंत्री नहीं बनाया, शायद अब भी नहीं बनाना चाहते होंगे. मगर मैं सिर्फ इतना पूछना चाहता हूं, चंद्रशेखर राव जी, जब कभी भी आप मुख्यमंत्री पद छोड़ो, दलित को मुख्यमंत्री बनाओगे क्या? मैं जवाब दे देता हूं, वो नहीं बनाएंगे. उनकी सूची में तेलंगाना का दलित नहीं है, अपना बेटा और बेटी को मुख्यमंत्री बनाना है. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతానని చెప్పిన కేసీఆర్ 5,000 గృహాలు కూడా నిర్మించలేదన్నారు అమిత్ షా. రాష్ట ప్రభుత్వం ఇళ్లు కట్టకపోగా కేంద్రం నుంచి అందుకోసం వచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లించారని ఆరోపించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. डबल बेडरूम के घर देने का वादा किया था, मगर अब तक 5,000 भी घर नहीं बने हैं. उल्टा मोदी जी ने जो पैसा गरीबों के घर बनाने के लिए भेजा, उसका भी खर्चा नहीं किया है. అంతకుముందు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బూత్ కమిటీల అధ్యక్షులతో అమిత్ షా భేటీ అయ్యారు. దేశంలో 15 మంది బీజేపీ సీఎంలే ఉన్నారన్న ఆయన దేశమంతా కాషాయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. గుజరాత్ నుంచి అసోం వరకు పార్టీని విస్తరించామని, ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కేరళ, తమిళనాడులో గెలిస్తేనే సంపూర్ణ విజయం సాధించినట్లవుతుందని కేడర్ను ఉత్సాహపరిచారు. కాచిగూడలో సాధువులతో సమావేశమైన అమిత్ షా హిందువుల సమస్యలపై చర్చించారు. శ్యామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అగ్రసేన్ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించారు.